లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలను ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపుణనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండర్గా పట్టుకుంది. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నాడు భర్త తేజ. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు చేరింది. విశాఖ దాసపల్లి హిల్స్లోని ఒక అపార్ట్మెంట్ దగ్గర చేరుకున్న నక్షత్ర నేరుగా తన భర్త ఉంటున్న ప్లాటుకు వెళ్ళింది. అక్కడ మరొక అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గుర్తించింది. నేరుగా అమ్మాయిపై దాడికి దిగింది. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు హఠాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాంతో ప్లాట్లో ఉన్న అమ్మాయిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. నక్షత్ర 2012 మిస్ వైజాగ్ ఎంపికైంది. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో అదే సినీ రంగంలో ఉన్న త్రిపుణనేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహానికి దారితీసింది. 2013 నక్షత్రం సాయి వెంకట తేజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 7 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్ళైన కొన్నాళ్ళకు బాగానే ఉన్న తేజ ఆ తర్వాత తనలోని లైంగిక వాంఛలు బయటికి చెప్పాడు. తను అందంగా ఉన్నానని, చాలామంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాలను లైంగిక వాంఛాలు ఇష్టపడుతున్నారని నేరుగా తనకే చెప్పారని చెప్తుంది భార్య నక్షత్ర. అలా 2020 గొడవలు పెద్దవై కోర్టు దాకా వెళ్ళింది. వీరి వ్యవహారం విడాకులు రాకుండానే వేరే యువతితో ఉన్నారంటూ ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి రెడ్ హ్యాండర్గా పట్టుకుంది నక్షత్ర. దీంతో ఈ వ్యవహారం పెద్ద గొడవకు దారితీసింది. అయితే తన సతీమణి వచ్చేసరికి నా రెసిడెన్స్ కమ్ ఆఫీసులో ఉన్న యువతి సినిమా ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని, తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని మీడియాకు వివరణ ఇచ్చారు. సాయి వెంకట తేజ తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలని అవాస్తవమని చెబుతున్నారు.